వెల్కమ్ టు హలో టీవీ. బరిలో దిగేప్పుడు మనం బలహీనంగా ఉన్నా బలంగా ఉన్నట్టు కనిపిస్తేనే అవతలి వారు కొంతవరకు భయపడతారు. ముఖ్యంగా మన బలం ఎంత తక్కువగా ఉన్నా మానేజ్ చేయగలగాలి. వ్యూహాలు కూడా పదునుగా ఉండాలి. మరి వాటిని వదిలేసి అసలు గుట్టు చెప్పేస్తే ముందే ఓడిపోయినట్లు కదా. 4 దశాబ్దాల రాజకీయ దురంధరుడు చంద్రబాబుకు ఈ విషయాలు తెలియవనుకోగలమా? కానీ ఘోరమైన ఓటమి ఎదుర్కోవడంతో పాటు పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోవడంతో బాబు తనను తాను అదుపులో ఉంచుకోలేకపోతున్నారు. ఫలితంగా బాబు చెప్పకుండానే నిజాలు దొర్లుకొచ్చేస్తున్నాయి. అదే ప్రత్యర్థి వైసీపీకి అస్త్రాలుగా మారుతున్నాయి. ఏపీలో బీజేపీ ఓ పార్టీయేనా అన్నది ఇదే చంద్రబాబు. ఆ పార్టీ అసలు ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది, డిపాజిట్లైనా వస్తాయా అని ఎద్దేవా చేసింది కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబే. మాకు ప్రతి బూత్ లెవెల్లో బలం ఉంది. దేశంలో అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం అంటూ గొప్పలు పోయారు. మేము ఒంటరిగానైనా గెలవగలమని నిర్భయంగా చెబుతూ జబ్బలు చర్చారు. మరిప్పుడు వేలతనం ఒక్కసారిగా ఆవహించిన చంద్రబాబు పొరపాటు జరిగిపోయింది, బీజేపీని దూరం చేసుకున్నాం, మోదీతో అనవసరంగా గొడవ పడ్డామని వాపోతున్నారు. ఇలా చంద్రబాబు గారి విలాపాలన్నీ ఇన్ని కావు అంటే నిజాలు చెప్పకనే చెప్పేస్తున్నారు. తమకు ఒంటరిగా పోటీ చేసి గెలవగలిగే బలం లేదని, పొత్తులు లేకపోవడం వల్లనే ఓడిపోయామని కూడా ఒప్పేసుకుంటున్నారు. కరివేపాకుగా తీసేసిన బీజేపీ బలమేంటో కూడా తెలిసొచ్చిందా అని కమరనాథులు ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ని ఢీకొట్టడం అసాధ్యమన్న సందేశాన్ని చంద్రబాబు ఇచ్చేశారు. తమ్ముళ్లకు భరోసా ఇవ్వాల్సిన పసుపు పార్టీ పెద్ద ఆయన మనం గెలవాలంటే అటు బీజేపీ ఇటు పవన్ కళ్యాణ్ ఉండి తీరాల్సిందేనని నిజాలు చెప్పేశారు. అంటే చంద్రబాబు గారిని చూసి ధైర్యం తెచ్చుకుని గెలుపు కోసం పోరాడుతున్న తమ్ముళ్లకు చంద్రబాబు గారే దగ్గరుండి మరీ పిరికి మందు నూరిపోశారు. జగన్ని గెలవడం కష్టమని కూడా చెప్పేశారు. అంటే చంద్రబాబు గారిని కమలం, పవన్ కళ్యాణ్ మోయాలన్నమాట. ఆయన గారిని ముఖ్యమంత్రిగా చెయ్యాలన్నమాట. అప్పుడు చంద్రబాబు పడేసే కొద్దో గొప్ప సీట్లు తీసుకుని జై టీడీపీ అనాలన్నమాట. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. అంటే గతం, అప్పుడు టీడీపీ బలంగా ఉంది, అలా ఉందని కూడా నమ్మారు మిత్రులు. అందుకే చంద్రబాబు చెప్పినట్లుగా చేశారు. ఇప్పుడు మరీ బొత్తిగా 23 సీట్లకు పడిపోయి బేలమాటలు మాట్లాడుతున్న చంద్రబాబుతో పొత్తు ఎందుకు అని అంటారు. అందుకే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ తూచనేశారు. ఏపీలో టీడీపీ బలం ఎంత అని ఆయన ఇప్పుడు గర్జిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు తన బలహీనతను తానే బయట పెట్టుకుని టీడీపీ మరింత బలహీనపడేలా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.